మాస్ టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. పూల సుబ్బయ్య వెలుగొండ ప్రాజెక్ట్ ప్రధాన కాలువకు పడిన గండి. జాతీయ నులిపురుగుల నిర్మూలన కార్యక్రమంలో భాగంగా 1 నుండి 19 సంవత్సరాల లోపు పిల్లలకు అల్బెండజోల్ మాత్రలు వేసే కార్యక్రమాన్ని ప్రారంభించిన జగిత్యాల ఎమ్మెల్యే. రెండు వేర్వేరు సంఘటనల్లో 42 ఎర్రచందనం దుంగలు స్వాధీనం, ఇద్దరు అరెస్ట్. బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో మంచిర్యాల కలెక్టర్ ఆఫీస్ ముట్టడి. విశాఖ జిల్లాలో త్రిటిలో తప్పిన ఘోర రోడ్డు ప్రమాదం. ఇక డీటెయిల్స్ చూస్తే, తూర్పు గోదావరి జిల్లా రంపచోడవరం నియోజకవర్గం దేవిపట్నం మండలం భీంపల్లి పోలవరం నిర్వాసిత కాలనీలు సందర్శనకు విచ్చేసిన జాతీయ ఎస్టీ కమిషన్ వారికి నిర్వాసితుల సమస్యలను సిపిఐ రంపచోడవరం డివిజన్ కార్యదర్శి కుమార్ తెలియజేశారు. ఈ సందర్భంగా కుమార్ మాట్లాడుతూ, పోలవరం ప్రాజెక్టు వల్ల దేవిపట్నం మండలంలో 46 గ్రామాలు జలదిగ్బంధంలో మునిగిపోయాయని, ఆర్ఎండ్ఆర్ ప్యాకేజీ ప్రతి గ్రామంలో 160 మందికి మాత్రమే చెల్లింపులు జరిగాయని, కొంతమంది నిర్వాసితులకు మాత్రమే పునరావాస ఇళ్లు నిర్మించి గ్రామాలను పూర్తి స్థాయిలో ఖాళీ చేయించారని, నిర్మించిన కాలనీలలో నాణ్యత లోపించిందని తెలియజేశామన్నారు. నిర్మించిన కాలనీలకు మౌలిక సదుపాయాలు కూడా కల్పించలేదని అన్నారు. ఆర్ఎండ్ఆర్ ప్యాకేజీ అందని నిర్వాసితులు అధికారుల చుట్టూ రోజు తిరుగుతున్నా రేపు మా పని జాప్యం చేస్తున్నారని అన్నారు. ఆర్ఎండ్ఆర్ ప్యాకేజీకి సంబంధించి 10 సంవత్సరాల క్రితం జరిగిన సర్వే ప్రకారం అధికారుల చెల్లింపులు చేస్తున్నారని, దానివల్ల గ్రామాలు ఖాళీ చేసే నాటికి చాలామంది నిర్వాసితుల అర్హత జాబితాలోకి వచ్చారని అన్నారు. గతంలో జరిగిన సర్వేలు చాలా తప్పుల తడకలతో నిర్వహించారని, దానివల్ల అప్పట్లో జరిగిన సర్వేల్లో కూడా చాలామంది నిర్వాసితులు అర్హత కలిగి ఉన్న అనేక తప్పుడు కారణాలు చూపించి వారిని అర్హత జాబితా నుండి తొలగించారని తెలియజేశామన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు వెంకట్రావు, గోపికృష్ణారెడ్డి నిర్వాసితులు పాల్గొన్నారు. ఇప్పుడు వరకు వచ్చి ఎప్పుడో 2010లో సర్వేలు జరిగింది సార్. ఆ సర్వేలకి ఖాళీ చేయించడానికి సుమారు 11 సంవత్సరాల గ్యాప్ వచ్చింది సార్. అప్పట్లో రేషన్ కార్డులు సరిగ్గా లేవు సార్, ఆన్లైన్ సిస్టమ్ లేదు సార్. కానీ ఇప్పుడు ఆన్లైన్ సిస్టమ్ వచ్చేటప్పటికల్లా కొత్తగా 2011-12లో కొంతమందికి రేషన్ కార్డులు రావడం జరిగింది సార్. ఆ రేషన్ కార్డులు కొత్త రేషన్ కార్డులు అని చెప్పి సెక్ డేటాలో వాళ్ళని ఎంటర్ చేయలేదు సార్. సెక్ డేటాలో ఎంటర్ చేయకపోవడంతో ప్రతి గ్రామంలో 60% మాత్రమే లబ్ధిదారులు ఎంపిక చేయడం జరిగింది సార్. అర్హులైన వాళ్ళు కూడా ఈ రోజుకి కూడా ఇల్లు లేకుండా, ప్యాకేజీ అందకుండా ఇక్కడికి వచ్చి ఉంటున్నారు సార్. మనకున్న 44-46 గ్రామాల్లో తమకు తెలుసండి ఎన్ని మొత్తం మునిగిపోయింది. అయితే వాళ్ళందరికీ మరలా సర్వే చేయించి ఎలిజిబుల్ లిస్ట్ ఒకటి కొత్త తయారు చేసి అందరికీ న్యాయం చేయాలని చెప్పి మేము ప్రకాశం జిల్లా పెదదోర్నాల మండలం కటకానిపల్లి గ్రామ సమీపంలో గల శ్రీ పూల సుబ్బయ్య వెలుగొండ ప్రాజెక్ట్ కాలువకు ఇటీవలే కురిసిన వర్షాలకు గండి పడడంతో ఆ ప్రాంతాన్ని తెలుగుదేశం పార్టీ ఎర్రగొండపాలెం ఇన్ఛార్జ్ గూడూరు ఎరిక్షన్ బాబు పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ, కాంట్రాక్టర్లు నాసిరక పనుల వల్ల ఇలా జరిగిందని, కేవలం వర్షాలకు ప్రాజెక్టు కాలువ దెబ్బతింటే ముందు కొన్ని లక్షల క్యూసెక్కుల నీరు తట్టుకొని నిలబడుతుందా అని అధికారులను హెచ్చరించారు. వరప్రవాహం ఉన్నప్పుడే ఇలా గండి పడితే కొన్ని హెక్టార్ల పంట పొలాలు దెబ్బతినడమే కాకుండా మానవాళికి ఎంతో ఉప్పు వాటిల్లుతుందని, ఇకనైనా వైసీపీ ప్రభుత్వం కళ్ళు తెరుచుకొని వెలుగొండ ప్రాజెక్టుపై దృష్టి పెట్టి దృఢంగా కాలువకట నిర్మించాలని తెలియజేశారు. శ్రీ పూల సుబ్బయ్య వెలుగొండ ప్రాజెక్టును కేంద్ర ప్రభుత్వం గజిట్లో చేర్చడం వల్ల ఎంతో మేలు జరుగుతుందని, ఈ విషయం గురించే మేము అనేక పోరాటాలు ఉద్యమాలు చేస్తున్నామని, ఈ విషయం గురించి ఆంధ్ర రాష్ట్ర వైసీపీ ప్రభుత్వం కేంద్రానికి తెలియజేసే పరిస్థితుల్లో కూడా లేదని అన్నారు. ఆయన వెంట టీడీపీ జిల్లా ఉపాధ్యక్షులు బట్టు సుధాకర్ రెడ్డి, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర రైతు సంఘం ఉపాధ్యక్షులు జేడీ లక్ష్మయ్య, ఏరువా మల్లికార్జున్ రెడ్డి, చంటి ఈదర మల్లయ్య, దొడ్డ శేషాద్రి, కటనిపల్లె గ్రామ రైతులు. ఈ కాలువలకు గండ్లు పడతా ఉంటే మరి రేపు ప్రధానంగా ప్రాజెక్టు వాటర్ వచ్చినప్పుడు ఇంకా అసలు ఎలాంటి భయంకరమైన పరిస్థితులు ఈ ప్రాంతంలో ఉన్నాయి కాబట్టి మేము దీన్ని స్వయంగా విజిట్ చేసి చూసి దీంట్లో ఉన్నటువంటి లోపాలను కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకొద్దామని ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడ మొత్తం కూడా చౌడుకు సంబంధించినటువంటి చౌడు మట్టిని మరి కట్టలకు వేసినటువంటి పరిస్థితులు చాలా దుర్మార్గంగా ఉంది. అంటే ఒక ప్రాజెక్టు కింద చాలా గ్రామాలు ఉంటాయి, చాలామంది ప్రాణాలు ఉంటాయి, ప్రజల ఆస్తులు ఉంటాయి, పొలాలు ఉంటాయి. ఇవన్నీ కూడా మరి ప్రాజెక్టు నిర్మాణాలన్నీ కూడా స్థిరంగా ఒక గట్టిగా పునాదులన్నీ గట్టిగా ఉంటే తప్ప
ఈ ప్రాంతంలో ప్రజలు జీవించేటటువంటి పరిస్థితి లేదు. నంబర్ 2 ఈ ప్రాజెక్ట్ ఈ రోజు కేంద్ర జలశక్తి శాఖల గజెట్లో ప్రచురించల. కేంద్ర జలశక్తి శాఖ గజెట్లో ఎప్పుడైతే వెలుగొండ ప్రాజెక్ట్ లేదో వెలుగొండ ప్రాజెక్ట్కి కేంద్రం నుంచి వచ్చేటటువంటి నిధులన్నీ కూడా ఆగిపోయి ఇది ఒక ఎడారి ప్రాంతంగా మారేటటువంటి ప్రమాదం ఉంది. ముఖ్యమంత్రి గారు ఈ ఇక్కడ ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి మంత్రి గారు ఇద్దరికి కూడా గతంలో మేము చెప్పడం జరిగింది. ఈరోజు కూడా కేంద్ర జలశాఖ గజెట్లో ఎందుకు వెలుగొండ ప్రాజెక్టు చేర్చలేదని చెప్పేసి ఈ ముఖ్యమంత్రి గారు కానీ ఇక్కడ ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఈ మంత్రి గారు కానీ నోరు విప్పలేనటువంటి పరిస్థితులు ఈరోజు ఈ ప్రభుత్వంలో ఉన్నాయి. ప్రతిపక్ష పార్టీగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం వెలుగొండ ప్రాజెక్టుని కేంద్ర జలశక్తి శాఖ గజెట్లో పొందుపరచాలి. పొందుపరచకపోతే ఈ ప్రాంత రైతులు శాశ్వతంగా వెలుగొండ ప్రాజెక్టు దగ్గర నుంచి నీరు తీసుకునేటటువంటి అవకాశం లేదు. ఎందుకంటే నిధులు రావు, బడ్జెట్ అలొకేషన్ ఉండదు. కాబట్టి దీన్ని గజెట్లో చేర్చాలి. నెంబర్ 2 వచ్చేసి మొదటి టెనల్ ఆల్రెడీ పూర్తి అయిపోయింది. మొదటి టెనల్ పూర్తి అయిన తర్వాత ఈరోజు కూడా రైతులకి టెనల్ ద్వారా నీళ్ళు ఇవ్వలే, ఈరోజు కూడా ఇవ్వలే. ఏం చెప్తున్నారో మనం అడిగితే ప్రభుత్వ అధికారులు రెండో టన్నెల్ పూర్తి నిర్మాణ పనులు జరుగుతూ ఉన్నాయి, అవి పూర్తి అయితే కానీ అన్నిటి రెండింటికి మొదటి కెనాల్కి రెండో కెనాల్కి రెండు ఒకేసారి మేము నీళ్ళు వదులుతామని చెప్పేసి ఒక లోపభూయిష్టమైనటువంటి మాటలు మాట్లాడుతుంటే రైతులు కూడా చాలా తెలివికల్లో ఉన్నారు, చదువుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. ఈరోజు ప్రభుత్వం ఎందుకు నిర్లక్ష్యం వహిస్తుందంటే మొదటి టన్నెల్కి నీళ్ళు ఇవ్వటానికి అక్కడ ఆర్ఆర్ ప్యాకేజీ మనం ఇవ్వాలి, ప్రభుత్వం ఇవ్వాలి. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి రైతులకి నిర్వాసితులకి దాదాపు 1200 కోట్ల రూపాయలు ప్రభుత్వం బకాయింది, ఆర్ఆర్ ప్యాకేజ్ ఇవ్వాలా. జాతీయ నులుపురుగుల నిర్మూలన కార్యక్రమంలో భాగంగా 1 నుండి 19 సంవత్సరాల లోపు పిల్లలకు ఆల్బెండాజోల్ మాత్రలు వేసి కార్యక్రమాన్ని ప్రారంభించిన జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్. పట్టణ మిషన్ కాంపౌండ్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంను ప్రారంభించిన జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్, ముఖ్య అతిథిగా హాజరైన జడ్పీ చైర్పర్సన్ దావ వసంత, పాల్గొన్న మున్సిపల్ చైర్మన్ భోగ శ్రావణి, ఈ కార్యక్రమంలో ఇన్ఛార్జ్ డీఎంహెచ్ఓ శ్రీనివాస్, డిప్యూటీ డీఎంహెచ్ఓ జైపాల్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ స్వరూపారాణి, వైస్ చైర్మన్ గోలి శ్రీనివాస్, స్థానిక కౌన్సిలర్ కోరే గంగమల్లు, పట్టణ పార్టీ అధ్యక్షుడు గట్టు సతీష్, కౌన్సిలర్లు, వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమం ప్రారంభోత్సవానికి ఆహ్వానించిన ఇన్ఛార్జ్ డిఎంహెచ్ఓకి కార్యక్రమంలో పాల్గొన్న గౌరవనీయులు జడ్పీ చైర్పర్సన్ దా వసంత గారికి, పట్టణ ప్రభుత్వ పౌరాలు శ్రీమతి డాక్టర్ భోజ్ శ్రావణి గారికి, స్థానిక కౌన్సిలర్ గంగమ్మ గారికి, ఈ ప్రాంత కౌన్సిలర్స్కు, పట్టణ నాయకులు సత్యచంద గారికి, వైస్ చైర్మన్ గారికి, ఇతర నాయకులందరికీ, హాస్పిటల్ ప్రపంచ సెంటర్ డాక్టర్ గారికి, సిబ్బంది అందరికీ, అధికారులకు, పాత్రికేయ మిత్రులకు పేరు పేరు నా హృదయపూర్వక నమస్కారం. ఈరోజు చిన్నపిల్లల్లో నట్టాల నివారణకు వారం రోజుల కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. దాంట్లో భాగంగా చేరిందని చెప్పాలి. ప్రణం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇది ఇంతకుముందు ఇన్ఛార్జ్ చేయబడిచున్నారు చైర్మన్ గారు చెప్పినట్టు ప్రపంచ ఆరోగ్య సంస్థ అధ్యయనం ప్రకారం మన భారతదేశం మొత్తం కూడా ఈ వారం రోజులు ఈ నట్టల నివారణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తాం. దాంట్లో భాగంగా తెలంగాణ రాష్ట్రంలో కూడా ఈ కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్రత్యేకమైన దృష్టి పెట్టింది. మరి దీంట్లో భాగంగా మరి మన జగిత్యాల జిల్లాలో కూడా దాదాపు 265,000 మంది పిల్లలకు ఆ గ్రామ స్థాయిలో కావచ్చు, మున్సిపల్ లెవెల్ కావచ్చు, ఎక్కడికక్కడ తప్పకుండా వేసే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి వాళ్ళ కలెక్టర్ గారి నేతృత్వంలో కమిటీ ఏర్పాటు చేయబడ్డది. దాంట్లో భాగంగా మన జగిత్యాల పట్టణంలో
మెప్మా అధికారులు అందరినీ కూడా పురమాయించి నేను గౌరవ మున్సిపల్ కలెక్టర్ కోరుతున్నా. ముందు రావాల్సిన ఇన్స్పెక్షన్ మీరు ముందు రావాలి మీరు వచ్చి ఎందుకంటే మీ బాధ్యత ఉన్నది. యూ హ్యావ్ రెస్పాన్సిబిలిటీ టు టేక్ కేర్ ఆఫ్ డోంట్ అలౌ దిస్. యూ హ్యావ్ ఏ డ్యూటీ హియర్ ఫర్ మెప్మా. మున్సిపల్ అధికారులు ప్రత్యేకమైన దృష్టి పెట్టాలి ఎందుకంటే జగిత్యాల పట్టణమే జగిత్యాల జిల్లాలో అతిపెద్ద పట్టణం ఎక్కువ జనాభా ఉన్నారు. సో మెప్మా అధికారుల ద్వారా మున్సిపల్ కమిషనర్ గారిని ప్రత్యేకంగా కోరుతున్నా వారు దృష్టి పెట్టాలి. కేవీపిపురం మండల పరిధిలోని రెండు సంఘటనల్లో 42 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకుని ఇద్దరు స్మగ్లర్లను టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతపురం రేంజ్ డీఐజీ కాంతి రాణా టాటా నేతృత్వంలో ఎస్పీ మేడా సుందర్రావు ఆదేశాల మేరకు మంగళవారం రాత్రి కేవీపిపురం మండలంలోని రెండు ప్రాంతాలకు రెండు టీంలను కూంబింగ్ నిమిత్తం పంపించారు. ఆర్ఎస్ఐ కె సురేష్ బాబు, ఏఆర్ఎస్ఐ మహేష్ నాయుడు టీం మండలంలోని వల్లూరు నుండి కూంబింగ్ చేపట్టారు. నారాయణవనంలోని రిజర్వ్ ఫారెస్ట్ గరికమిడ్డ ప్రాంతంలో కొంతమంది ఎర్రచందనం దుంగలను మోసుకొని వస్తూ కనిపించారు. వీరిని చుట్టుముట్టే ప్రయత్నం చేయగా వల్లూరుకు చెందిన 52 సంవత్సరాల పోలయ్య పట్టుబడగా మిగిలిన వారు పారిపోయారు. ఈ ప్రాంతంలో 16 ఎర్రచందనం దుంగలు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసును సీఐ సుబ్రహ్మణ్యం నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మరో సంఘటనలో ఆర్ఎస్ఐ విశ్వనాథ్ బృందం కలత్తూరు ఫారెస్ట్ బీట్ పరిధిలో మైలు చెరువు సమీపంలో అటవీ ప్రాంతంలో కొందరు ఎర్రచందనం దుంగలు మోసుకొని వెళుతూ కనిపించారు. వీరిని లొంగిపోవాలని హెచ్చరించారు. అయితే దావల వెంకటయ్య అలియాస్ పొట్టోడు పట్టుబడగా మిగిలిన వారు పారిపోయారు. పారిపోయిన వారిలో ఒల్లూరుకు చెందిన మురళి, వినయ్, ఉదయ్, పాతపాలెంకు చెందిన సుబ్బులు, చిరంజీవి, వెంకటయ్య ఉన్నట్లు పట్టుబడిన వ్యక్తి ద్వారా తెలిసిందని సీఐ వెంకట్ రవి తెలిపారు. వీటి కోసం గాలిస్తున్నారు. ఈ కేసును సీఐ వెంకట్ రవి నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. కాగా పట్టుబడిన ఎర్రచందనం విలువ 50 లక్షల రూపాయలు ఉంటుందని అంచనా వేశారు. ఈ ఆపరేషన్లలో సీఐలు సుబ్రహ్మణ్యం, చంద్రశేఖర్, వెంకట్ రవి. రెడ్ శాండల్ టాస్క్ ఫోర్స్ యాంటీ స్మగ్లింగ్ టాస్క్ ఫోర్స్ సంబంధపడి ఎస్పీ గారు సుందర్రావు గారి ఆదేశాల మేరకు ఆర్ఎస్ఐ సురేష్ బాబు, విశ్వనాథం వారి సిబ్బందితో కేవీపిపురం ఏరియాలోని రాబడిన సమాచారం మేరకు మన పుత్తూరు రేంజ్కి సంబంధించి కూంబింగ్ ఆపరేషను చేయడం జరిగింది. ఆ ఆపరేషన్లో ఒకచోట ఈ అదే మండలానికి చెందిన ఈ పోలయ్య మరికొంతమంది స్మగ్లర్సు కొట్టినటువంటి ఎర్రచందనపు దొంగలను రోడ్డు మార్గానికి చేర్చు సందర్భంలో మన వాళ్ళని గుర్తించి కొంతమంది లాగ్స్ కింద పడవేసి పారిపోయినారు. అందులో మన సిబ్బంది సహాయంతో ఈ పోలయ్య అనే స్మగ్లర్ను దొంగతో పాటు పట్టుకోవడం జరిగింది. మొత్తం 16 దొంగలు, 262 కేజీలు బరువు ఉంది. అదేవిధంగా మరొక చోట వెంకటేష్, అదే మండలానికి చెందిన వెంకటేష్ కూడా 20 మరికొంతమంది స్మగ్లర్తో రోడ్డు మార్గానికి చేరుస్తూ ఉంటే ఆ దశలో వేరే టాస్క్ ఫోర్స్ మా సిబ్బందే వాళ్ళని గుర్తించి పట్టుకోవడం ప్రయత్నంలో లాగ్స్ అన్ని కింద పడివేశారు. అందులో ఒక స్మగ్లర్ని పట్టుకోవడం జరిగింది. లాగ్తో పాటు సుమారు 26 లాగ్స్ ఉన్నాయి. వాటి విలువ వచ్చి 282 కేజీలు. మొత్తం అన్ని విలువ వచ్చి సుమారు దగ్గర ఒక 50 లక్షల రూపాయలు విలువ చేస్తుంది. వీళ్ళ ఇద్దరిని కూడా అరెస్టు చేయడం జరిగింది. ఈ దినం శ్రీకాళహస్తి కోర్టులో ప్రవేశపెట్టడం జరుగుతుంది. అదేవిధంగా ఈ కూంబింగ్ ఆపరేషన్లో పాల్గొన్నటువంటి ఆర్ఎస్ఎస్ వాళ్ళ సిబ్బందిని కూడా మా ఎస్పీ గారు అభినందించారు. వారికి రివార్డులు కూడా ప్రకటించడం జరిగింది. నస్పూర్ సీసీసీ, శ్రీరాంపూర్, మందమర్రి, రామకృష్ణపూర్, ఆండలమ్మ కాలనీ వాసులు మాకు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇప్పించాలని, మందమర్రి, శ్రీరాంపూర్ ఏరియాలో ఉన్న ఇళ్లకు పట్టాలు ఇవ్వాలని ఈరోజు మంచిర్యాల బీజేపీ పార్టీ అధ్యక్షుడు వెరబెల్లి రఘునాథ్ ఆధ్వర్యంలో కలెక్టర్ ఆఫీస్ ముట్టడి చేయడం జరిగింది. ప్రభుత్వంలో ఉందని పేదవాళ్ళకి దాదాపు 2200 మందికి
పట్టాలిచ్చి 75 గంటలు వాళ్ళకి ఇప్పటి వరకు అది ఒకటి చాలా మంది డబుల్ బెడ్రూమ్ కరువులని వాళ్ళకి దరఖాస్తు చేస్తుంది అందరి గురించి మాట్లాడతారు చెప్తాయండి విశాఖ జిల్లా నక్కపల్లి పోలీస్ స్టేషన్ ఎదురుగా త్రుటిలో ఘోర రోడ్డు ప్రమాదం తప్పింది. జాతీయ రహదారిపై ఉంచిన స్టాపర్స్ కారణంగా 5 వాహనాలు ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఊహించని ప్రమాదం జరిగినప్పటికీ ఎటువంటి ప్రాణహాని లేకపోవడంతో అక్కడ ఉన్న వారంతా ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటనకు సంబంధించి వివరాల్లోకి వెళితే నక్కపల్లి పోలీస్ స్టేషన్ ఎదురుగా ఉన్న జాతీయ రహదారిపై మరమ్మతులు చేపట్టేందుకు నేషనల్ హైవే అథారిటీ సిబ్బంది వాహనాలను క్రమబద్ధరించేందుకు బుధవారం మధ్యాహ్నం హైవేపై స్టాపర్స్ ను ఏర్పాటు చేశారు. ఈ రహదారిపై వాహనాలు రాకపోకలు సాగిస్తుండగా తూర్పుగోదావరి జిల్లా నుండి విశాఖపట్నం వైపు లారీ వేగంగా ప్రయాణిస్తూ రహదారిపై ఉన్న స్టాపర్స్ ను ఢీకొనకుండా ఉండేందుకు డ్రైవర్ తన వాహనానికి సడన్ బ్రేక్ వేయడంతో వాహనం రహదారి మధ్యలో ఆగిపోయింది. ఇదే మార్గంలో లారీ వెనుక వేగంగా ప్రయాణిస్తున్న కారు ముందు వెళ్తున్న లారీ అకస్మాత్తుగా రహదారిపై నిలిచిపోవడంతో వెనక నుండి లారీని ఢీకొట్టింది. ఈ కారు వెనక వస్తున్న మరో కారు, ఆ కారు వెనక వస్తున్న మరో కారు ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఇదే క్రమంలో కారు వెనక వస్తున్న లారీ ముందు వెళుతున్న కారును ఢీకొట్టగా అప్పటికే ముందు వాహనాన్ని ఢీకొన్న కారు వెనక నుండి లారీ ఢీకొనడంతో కారులో ప్రయాణిస్తున్న 4 ప్రయాణికులు తప్పించుకునే ప్రయత్నం చేయగా అప్పటికే వాహనం డోర్లు, విండోస్ లాక్ అయిపోయాయి. దీంతో వాహనంలో ఉన్న వారంతా ప్రాణభయంతో ఆక్సిజన్ అందక ఆర్తనాదాలు చేయసాగారు. ఈ ప్రమాదాన్ని సమీపం నుండి గమనిస్తున్న స్థానికులు, పోలీసులు అప్రమత్తమై వాహనం వద్దకు చేరుకుని ప్రయాణికులను రక్షించడానికి డోర్లు తీయడానికి ప్రయత్నించగా కారు తలుపులు, విండోస్ ఓపెన్ కాలేదు. దీంతో కారు అద్దాలు పగలగొట్టి వాహనంలో ఉన్న 4 బయటకు తీయడంతో వారంతా ప్రాణాలతో బయటపడ్డారు. అచ్చం సినిమా పక్కీలో జరిగిన ఈ ప్రమాదం చివరకు ఎటువంటి ప్రాణహాని లేకుండా సుఖాంతమవడంతో పోలీసులతో పాటు అక్కడ ఉన్నవారంతా ఊపిరి పీల్చుకున్నారు. తిరుపతి రాష్ట్ర విద్యాశాఖ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ ప్రెస్ మీట్. ఈరోజు శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం 18వ స్నాతకోత్సవం COVID-19 ఈ యొక్క పాండమిక్ ఈ యొక్క మహమ్మారి మరి విజృంభిస్తున్నటువంటి పరిస్థితుల్లో ఈ COVID-19 ప్రోటోకాల్స్ అన్నీ పాటిస్తూ గవర్నర్ గారు ఛాన్సలర్గా శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం మరి అట్లాగే వైస్ ఛాన్సలర్ గారు, జమున గారు మరి ఇతర డిగ్నరీస్ అందరూ ఈ యొక్క స్నాతకోత్సవంలో పాల్గొని నిరాడంబరంగా అయినా కూడా కోవిడ్ ప్రోటోకాల్స్ ఉన్నా కూడా చాలా సుందరంగా అందరినీ ఆకట్టుకునే విధంగా ఈ యొక్క స్నాతకోత్సవం యూనివర్సిటీ అధికారులు నిర్వహించడం అభినందనీయం. ఈ యొక్క మహిళా విశ్వవిద్యాలయం గత 4 దశాబ్దాలుగా చేస్తున్నటువంటి ప్రగతి నివేదికను వైస్ ఛాన్సలర్ గారు చెప్పడం జరిగింది. మహిళా విశ్వవిద్యాలయం యొక్క విశిష్టత, ప్రాధాన్యత ముఖ్యంగా ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎంత అవసరమో మనందరికీ తెలిసిన విషయం. ముఖ్యంగా మహిళా సాధికారత గురించి అందరూ ఉపన్యాసాలు ఇస్తూ ఉన్నారు. అదేదో ట్యాబ్లెట్ లేకపోతే ఏదో క్యాప్సూల్ కాదు, అది వేసుకున్న వెంటనే సాధికారత వచ్చేస్తుందని దాని గురించి ఆలోచన చేయాలి, దాని గురించి సంస్కరణలు తీసుకురావాలి, దాని గురించి ఒక భావజాలంతో ఒక ఆలోచనతో పరిపాలకులు ఆలోచించినప్పుడే అది సాధ్యమవుతుందనే దానికి నిదర్శనంగా ఈరోజు రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మహిళా అభ్యున్నతికి మరి ముఖ్యంగా వారి రక్షణకు
సామాజికంగా ఆర్థికంగా రాజకీయంగా వారి ఎదుగుదలకు ప్రభుత్వం చేపట్టినటువంటి కార్యక్రమాల నిదర్శనం అని చెప్పు కూడా ఈ సందర్భంగా నేను మనవి చేసుకుంటా ఉన్నాను ఇక్కడ ఈ రోజు ఈ స్నాతకోత్సవంలో మరి చాలా మంది మహిళలు ఈ రోజు పిహెచ్డి డిగ్రీలు పుచ్చుకోవడం జరిగింది చాలా మందికి గోల్డ్ మెడల్స్ కూడా రావడం చాలా అభినందనీయం అందరినీ మనస్ఫూర్తిగా ప్రతి ఒక్కరిని పేరు పేరున అభినందిస్తున్నాం ఈ యొక్క విశ్వవిద్యాలయాన్ని రాబోయే రోజుల్లో దేశంలోనే అగ్రగామిగా నిలబెట్టే క్రమంలో భాగంగా ముఖ్యమంత్రి గారు రాష్ట్రంలో ఒక ఆరు విశ్వవిద్యాలయాన్ని ఎన్నుకోవడం జరిగింది అందులో ఈ యొక్క విశ్వవిద్యాలయం శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం కూడా ఒకటి అని చెప్పి కూడా తెలియజేస్తూ వీటిని ప్రత్యేకంగా అభివృద్ధి చెందడానికి సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్ గా దీన్ని తీర్చిదిద్దడానికి దీనికి కావాల్సినటువంటి ఆర్థిక వనరులు కానివ్వండి మానవ వనరులు కానివ్వండి దీనికి కావాల్సినటువంటి మౌలిక సదుపాయాలు కానివ్వండి దీన్ని దీనికి పెద్ద ఎత్తున కేటాయింపులు చేయడానికి కూడా ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తుందని చెప్పుకునే సందర్భంగా నేను మనవి చేస్తూ ఉన్నాను ఉన్నత విద్యను మరింత మెరుగుపరుస్తూ నాణ్యత ప్రమాణాలు పెంచుతూ యూనివర్సిటీస్ని స్ట్రెంగ్తన్ చేస్తూ మరి ముఖ్యంగా కరికులంను ఈ యొక్క సిలబస్ ఏదైతే ఉందో సిలబస్తో పాటు వారికి నైపుణ్యాన్ని జోడించి వారు ఉద్యోగ అవకాశాల కోసం వెళ్ళినప్పుడు డిగ్రీలే కాకుండా వారి యొక్క నైపుణ్యాన్ని కూడా వాడుకొని మంచి ఉద్యోగాల్లో మంచి స్థాయిలో ఒక ప్రపంచ స్థాయిలో ఒక గ్లోబల్ సిటిజన్స్గా వారిని తీర్చిదిద్దాలనే ఒక ఆలోచన గౌరవ ముఖ్యమంత్రి గారు చేస్తున్న విషయాన్ని ఈ సందర్భంగా ప్రస్తావిస్తూ రాబోయే రోజుల్లో యూనివర్సిటీస్ అన్నింటినీ ముఖ్యంగా ఈ ఆరు యూనివర్సిటీస్ ఏవైతే ప్రభుత్వం గుర్తించిందో మరి ఆంధ్ర యూనివర్సిటీ కానివ్వండి మరి ఎస్వి యూనివర్సిటీ జేఎన్టీయూ కాకినాడ జేఎన్టీయూ అనంతపూర్ శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం అట్లాగే IIIT యూనివర్సిటీస్ రాజీవ్ గాంధీ యూనివర్సిటీస్ వీటన్నింటినీ ఈ ఆరు యూనివర్సిటీస్ని ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్లో ప్రథమ స్థానంలో మొదటి టాప్ 10లో ఉంచే విధంగా వీటిని ప్రత్యేకంగా చూసి వీటికి వనరులు కేటాయించి మరి వీటిని అభివృద్ధి చేయాలనే ఒక ఆలోచన ముఖ్యమంత్రి గారు చేస్తూ ఉన్నారు ఈరోజు మనం చూసాం ముఖ్యంగా మహిళల మరి విద్యకు ఎన్ని ఆటంకాలు ఉన్నాయో ఒక సమాజంలో ఒక ఆలోచన విధానం ముఖ్యంగా పురుషుల్లో ఉన్నటువంటి ఆలోచన విధానం తల్లిదండ్రుల ఆలోచన విధానం బిడ్డల్ని బడికి పంపించాలంటే ముఖ్యంగా బాలికలను బడికి పంపించాలంటే ఆవిడకి అవసరం ఏముంది వీళ్ళింటి పక్కన పిల్లల్ని చూసుకుంటారు ఇంకొక వాళ్ళ తమ్ముళ్ళు చెల్లెళ్ళు చూసుకుంటా ఉంటారు లేకపోతే స్కూల్లో పంపించాలంటే స్కూళ్ళలో వసతులు లేవు టాయిలెట్స్ ఉండవు రూమ్స్ సరిగా ఉండవు మరి వారికి భద్రత లేదు మరి మహిళా టీచర్లు లేరు ఇవి ఒకప్పటి మాట ఈరోజు అట్లా కాదు ఈరోజు మనబడి నాడు నేడు కింద పూర్వ ప్రాథమిక విద్య కానివ్వండి ఫౌండేషన్ స్కూల్స్ కానివ్వండి ఈ యొక్క స్కూళ్ళలోని మరి వసతులు ఏవైతే ఉన్నాయో టాయిలెట్స్ కానివ్వండి బాత్రూమ్స్ కానివ్వండి అన్నీ సమూలంగా మార్చివేస్తూ ఈరోజు మనం చూసాం స్కూల్ తెచ్చారు ఈ యొక్క COVID-19 పరిస్థితుల్లో 6 లక్షల అదనంగా మరి ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులు చేరిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం ఈరోజు ప్రభుత్వ పాఠశాల అంటే నాణ్యత ప్రమాణాలకు ఒక చిరునామా మంచి వసతులకు ఒక కేర్ ఆఫ్ అడ్రస్ మరి ఉపాధ్యాయుల ఒక బోధన పద్ధతులు కూడా మెరుగుపడుతూ ఉన్నాయి కాబట్టి ప్రభుత్వ పాఠశాలలో చదివితే మంచిదని చెప్పి ఈరోజు తల్లిదండ్రులు వాళ్ళ బిడ్డల్ని ప్రభుత్వ పాఠశాలకు పంపిస్తున్న పరిస్థితుల్లో చాలా చోట్ల ఈ యొక్క స్కూళ్ళ ముందర నో వేకెన్సీ నో సీట్స్ అనే బోర్డులు కూడా మనం చూస్తున్న పరిస్థితి మనకు కనపడతా ఉంది కాబట్టి ఈ ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఒట్టి మాటలే కాదు చేతల్లో కూడా గత 3 సంవత్సరాల్లో బడ్జెట్ కేటాయింపులు చూస్తే 32,000 కోట్ల రూపాయలు 16% బడ్జెట్ కేటాయింపులు మరి విద్యాశాఖకు మరి ఇస్తూ మరి ముఖ్యంగా సంక్షేమ కార్యక్రమాలు ఈ యొక్క డైరెక్ట్ బెనిఫిషరీ మరి ట్రాన్స్ఫర్స్ ఏవైతే ఉన్నాయో ఈ అమ్మఒడి కానివ్వండి విద్యా కానుక కానివ్వండి వసతి దీవెన కానివ్వండి విద్యా దీవెన కానివ్వండి పిల్లలకు ఇచ్చే విద్యా కానుక పుస్తకాలు యూనిఫామ్స్ అన్నీ కూడా పేద పడుగు బలహీన వర్గాల పిల్లలకు ఆత్మస్థైర్యం నింపే విధంగా ఈ యొక్క కార్యక్రమాలన్నీ అదే మొదటి సంవత్సరం లేకపోతే ఎన్నికలు చివరి సంవత్సరం చేయడం కాదు వరుసగా జగనన్న విద్యా కానుక 2 సార్లు ఇవ్వడం జరిగింది 3వసారి కూడా మరి 3వ సంవత్సరం కూడా దానికి మరి ఏర్పాట్లు మరి మొదలవుతూ ఉన్నాయి ఈసారి వాటి దానికి ఆధారంగా కూడా మరి స్పోర్ట్స్ యూనిఫామ్ ఇవ్వాలని చెప్పి ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఈరోజు స్కూళ్ళలో మార్పులు మరి మౌలిక వసతుల రూపకల్పన చేయడంలో మరి వారి యొక్క స్థితిగతులు పూర్తిగా మార్చివేసిన తరుణంలో
వారి రూపురేఖలు మార్చే తరుణంలో పిల్లలు మా స్కూల్ ఎట్లా ఉంది చూడండి, గ్రౌండ్స్ మారిపోయి, టాయిలెట్స్ మారిపోయి, క్లాస్ రూమ్లో మంచి ఫర్నిచర్ వచ్చిందని చూడడానికి ఆ మధ్యాహ్న భోజన పథకం గోరు ముద్దలు ఏవైతే మరి మేము మార్పు చేయడము జరిగిందో వాటిని మరి ఈరోజు ఇవన్నింటినీ మరి పరిగణలోకి తీసుకొని ఈరోజు విద్యార్థులు బడికి రావడానికి ఉత్సాహం చూపిస్తూ ఉన్నారు. కాబట్టి దీన్ని మరి ఈరోజు ఒక శుభ పరిణామంగా మనం తీసుకోవచ్చు. అందుకే ఇప్పుడు 6-6.5 లక్షల మంది అదనంగా మరి విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలలో చేరుతా ఉన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. పూల సుబ్బయ్య వెలుగొండ ప్రాజెక్ట్ ప్రధాన కాలువకు పడిన గండి. జాతీయ నులుపురుగుల నిర్మూలన కార్యక్రమంలో భాగంగా 1 నుండి 19 సంవత్సరాల లోపు పిల్లలకు అల్బెండజోల్ మాత్రలు వేసే కార్యక్రమాన్ని ప్రారంభించిన జగిత్యాల ఎమ్మెల్యే. 2 వేర్వేరు సంఘటనలలో 42 ఎర్రచందనం దుంగలు స్వాధీనం, 2 అరెస్ట్. బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో మంచిర్యాల కలెక్టర్ ఆఫీస్ ముట్టడి. విశాఖ జిల్లాలో త్రుటిలో తప్పిన ఘోర రోడ్డు ప్రమాదం. మాస్ టీవీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరుగురేపుడు బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.